పార్టీ సీనియర్ నేత అధికార ప్రతినిధి ఆంజనేయ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు. మొత్తానికి ఆంజనేయ రెడ్డి గారు, మీరు మొదలు రాజకీయాలు మొదలు పెట్టినప్పుడు భాష, ఈ రోజు ఉన్నటువంటి ఈ భాష కంపేర్ చేస్తే ఈ పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళింది అనేది అర్థం చేసుకోవచ్చు అనుకుంటా ఆంజనేయ రెడ్డి గారు. తప్పకుండా తప్పకుండా అండి, చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మేము నా జీవితంలో ఎప్పుడు ఎన్నెన్న బూతులు కూడా వింటున్నాను, కొత్త కొత్త బూతులు. ఇందాక తమిళనాడు సీతారామయ్య గారి వ్యాఖ్య ఏదైతే ఉందో ఆ పదం ఎప్పుడూ నేను వినలేదు. బహుశా సీతారాముల గారే కల్పెట్టినట్టున్నారు ఆ పదాన్ని. చెప్పండి మొత్తానికి నాని గారు, గుడివాడ శాసనసభ్యులు నాని గారు జనసేన అధినేతని కలవాలనుకున్నాను, కాకపోతే అపాయింట్మెంట్ దొరకలేదు. అంటే ఆయన భవిష్యత్తులో జనసేన సొంతంగా పోటీ చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ఆయన విధి విధానాలు చెప్పుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి కనుక వెళ్తే ఆయన ఏ విధంగా చూస్తాం, మిమ్మల్ని కూడా అదే విధంగా చూస్తామంటూ ఒక ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. నాకు అర్థం కాదు ఏమిటంటే, ఇప్పుడు ఏం ప్రత్యేకంగా చూస్తున్నారని జనసేన నాయకుడిని? పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏమన్నా గౌరవంగా ప్రత్యేకంగా ఏమన్నా చూస్తున్నారా? రోజు ఆయన ఏమన్నా సన్మానిస్తున్నారా? ఆయన గురించి ఏమైనా గొప్పగా చెప్తున్నారా? ఏమన్నా చెప్తున్నారా మీరు చెప్పండి. లేదు కదా, లేదు కదా. మరి మీరు కలిస్తే మేము వదిలిపెట్టండి. ఇప్పుడే వదలడం లేదు కదా. మీరు ఆయన వ్యక్తిగత జీవితం మీద మాట్లాడుతున్నారు, ఆయన వ్యవహార శైలి మీద మాట్లాడుతున్నారు, రకరకాలుగా మాట్లాడుతున్నారు. కొత్తగా కలవనంత మాత్రమే మీరు ఒరగబెట్టేది ఏమిటి, ఆయన ఏ విధంగా గౌరవిస్తారో నాకైతే అర్థం కావడం లేదు. ఆల్రెడీ ఆయన మీద వ్యక్తిగత దోషణలు, దారుణంగా మాట్లాడాలు, దాడి జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు కలిసి వస్తే ఆయన చూసినట్టే చంద్రబాబు నాయుడు గారిని చూసినట్టే మిమ్మల్ని కూడా చూస్తామంటే అట్టే చూస్తున్నారు కదా. ఇప్పుడు కొత్తదనం ఏమి లేదు కదా. ఒకటి రెండోది నాకు అర్థం కావటం ఏంటంటే, వైసీపీ సోదరుల వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ సరే ఎన్నికలైన తర్వాత ఎవరెక్కడ ఉంటారో చూస్తాము, ఎక్కడ మిమ్మల్ని కూడా ఏదో అన్నారు. అందువల్ల మీకు నేను నా అప్పీల్ ఏంటంటే, మీరు ఎప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఛానల్ ఏమిటి, ఏవైనా రక్షణ చర్యలు ఏం తీసుకోవాలో మీరు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకోండి. రెండోది ఆయన మాట్లాడితే ఏమంటారంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించుకుంటారు, మేము నిర్ణయిస్తాము ఎవరికి టికెట్ ఇవ్వాలా ఏంది అన్నారు కదా. ఏదో మీరు ఎవరి విషయం ప్రస్తావించారు అన్నారు కదా. మరి మీరు టికెట్లు ఎవరించుకోవాలా, ఎవరితో ఎవరికి పార్టీలో చేర్చుకొని మీరు నిర్ణయించుకునేటప్పుడు ఎవరెవరితో కలవాలా, ఎవరెవరితో కలిసి పోటీ చేయాలనే హక్కు జనసేన నాయకుడికి లేదా అండి? నాకు అర్థం కావడం లేదు. వారి దృష్టిలో లేనట్టే కదా, వారి దృష్టిలో లేనట్టే కదా ఆంజనేయ రెడ్డి గారు. ఎంత హక్కు ఉందో రాజకీయ పార్టీలు ఎవరితో కలవాలనే హక్కు రాజకీయ పార్టీలకు కూడా ఉంది. అది పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదా బీజేపీ కానీ ఎవరైనా, మీకు ఆ హక్కు ఉన్నప్పుడు ఈ హక్కును కూడా మీరు గౌరవించండి. ఒకటి రెండోది నాకెవరో చెప్పారు, మరి కొడాల నాని గారి ఆరోగ్యము కొంత బాగాలేదు అని ఏం లేదు, అప్పుడు కూడా బాధపడ్డాను. అరే ఆయన వెంటనే, నేను ఇప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నిజంగా ఆయనకి ఏదైనా ఆరోగ్యం బాగలేకుంటే వెంటనే ఆయన నూరేళ్ళు జీవించాలా, ఆరోగ్యం త్వరితగతిలో బాగుపడాలా. వార్తలు వచ్చాయి, నిజమాబద్ధం నాకు తెలియదు. నేను ఒక సాధారణ మనిషిగా, మానవత్వం గల మనిషిగా కోరుకుంటాను. ఎందువల్లంటే ఆయన ఆరోగ్యంగా ఉంటేనే కదా మీరు ఈ విధంగా డిబేట్లు పెట్టగలరు, మనం ఈ షోలు ఈ డ్రామాలన్నీ కూడా నడపగలం కదా. కాబట్టి వారు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. నేను ఒకటి, ఆయన ఎవరినెవరైనా కలవచ్చు, కొడాల నాని గారు, పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానంటే తప్పేమీ లేదు. ఎందుకంటే వ్యక్తిగత పర్సనల్ లెవెల్లో ఒకరినొకరు సంక్షేమాలు, యోగ సంక్షేమాలు కలుసుకోవచ్చు, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ థ్రెటన్ చేయడం, నేను అందుకోసం కలవాలనుకున్నాను, నీకు హెచ్చరిక చేయాలనుకున్నాను, నీకు చెప్పాలనుకున్నాను అని చెప్పడం ఏదైతే ఉందో, ఒక సీనియర్ శాసనసభ్యుడు ఆయన మంత్రిగా చేశారు, బహుశా నాలుగోసారి శాసనసభ్యుల, ఓ వండర్ఫుల్, నాలుగోసారి శాసనసభ్యుల నుంచి ఈ భాష వింటున్నారంటే నాకు నిజంగా కూడా ఆశ్చర్యం వేసింది. నేను రెండవసారి శాసనసభ్యులు ఏదో అనుకున్నాను, నేను నాలుగోసారి శాసనసభ్యులు అయ్యి ఇటువంటి భాష ప్రయోగిస్తున్నాడంటే మన జనసేన మిత్రులు చూపించారు, అటువైపు కూడా చూపిస్తారు వైసీపీ మిత్రులు కూడా, ఎవరెవరు మాట్లాడే కూడా డిస్ప్లే చేస్తారు. నేనేమంటున్నానంటే, పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పు చూపించారనే మాట మాట్లాడుతున్నారు,
నా దగ్గర వీడియో ఉంది బ్రహ్మనాయుడు గారు, ఒకసారి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గర హామీలు నెరవేర్చకుండా ఎవరన్నా మీ దగ్గరకు వస్తే చెప్పు చూపించండి అని అన్నారు. ఆయన చెప్పు తీసి చూపించలేదు కానీ మాట మాట్లాడాడు మీ దగ్గర ఎవరికన్నా వచ్చే చెప్పు చూపించండి అన్నారు. అదేం తప్పు లేదు వైసీపీ వారికి. నెక్స్ట్ అదే చెప్పబోతున్నాను, చెప్పు చూపించండి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పే చూపించేశారు, ఆయనే స్వయంగా చెప్పు చూపించారు. రాజకీయాల్లో ఇట్లా రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. ఈ రాష్ట్రంలో అదే దుర్మార్గంగా జరుగుతా ఉంది. అది వైసీపీ గాని బీజేపీ గాని జనసేన గాని ఎవరైనా గాని రాజకీయ విలువలు రాజకీయ మర్యాదలు మాట్లాడాలా. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారి తల్లి చెల్లి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు, అది వాళ్ళ యొక్క కుటుంబం. ఇంటర్ వ్యక్తిగతంగా సమస్యలు ఉంటాయి, దాన్ని ఎవరు మాట్లాడవలసిన అవసరం లేదు. మనం మాట్లాడే రాజకీయ పార్టీలు, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక రాజకీయ పార్టీలు, ఒక భర్త ఒక పార్టీలో ఉంటే భార్య ఇంకొక పార్టీలో ఉన్న చరిత్ర ఉంది. సుచేత కృపలాని అని అవి కాంగ్రెస్ లో ఉంటారు భర్త కాదు. ఆంజనేయుడు గారు చిన్న ఎగ్జాంపుల్, దగ్గుపాటి పురంధేశ్వర గారు భారతీయ జనతా పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు వారి భర్త దగ్గుపాటి వెంకటేశ్వర గారు పర్చూరు వైఎస్ఆర్ సిపి అభ్యర్థిగా పోటీ చేశారు. కొంతమంది కమ్యూనిస్ట్ పార్టీలో కూడా నేను గమనించాను, భార్య సిపిఐలో ఉంటే భర్త సిపిఎం లో ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. చర్చకి తీసుకురావాల్సిన అవసరం లేదు. కానీ ఆంజనేయుడు గారు వ్యక్తిగతంగా కుటుంబంలో ఎవరికైనా విభేదాలు ఉంటే ఆ విభేదాలని మనం బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. కాకపోతే వైఎస్ సునీతారెడ్డి గారు నాకు రక్షణ లేదంటూ కడప ఎస్పీ గారిని కలిసిన తర్వాత వారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి, వారికి మద్దతుగా ఉండాల్సిన అవసరం లేదంటారు. సునీతమ్మ గారి మీద జరుగుతున్న ట్రోల్ ఎవరండి? సునీతమ్మ ముఖ్యమంత్రి గారి సోదరే కదా. అవును, మీతో విభేదించినంత మాత్రాన అంత నీచంగా ట్రోల్ చేయాల్సిన అవసరం ఉందా అసలు చెప్పండి. అంత ఒక గౌరవనీయమైన, మీరు ఇందాక చూపించారు కదా ముఖ్యమంత్రి గారికి ఆరోగ్యం కూడా ఆమె పరిశీలిస్తున్న సందర్భాన్ని కూడా చూశాం కదా. ఒక గౌరవనీయ కుటుంబం ఆమె, ఒక మంచి నాయకుడు కూతురు చనిపోయారు, తండ్రి గారు ఏదన్నా మాట్లాడవచ్చు, ఆవేశంగా కూడా మాట్లాడవచ్చు, కొన్ని సమయాల్లో ఆవేశంతో కొంత టంగ్ స్లిప్ కూడా కావచ్చు. కానీ ఆమెని, ఒక మహిళని, డాక్టర్ ఆమె, విద్యావంతురాలు, ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తూ పోతే ఎందుకు అధికార పార్టీ వాళ్ళు కంట్రోల్ చేయడం లేదు? ఎందుకు హెచ్చరికలు జారీ, ట్రోల్ చేసిన వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టడం లేదు? నేను ముఖ్యమంత్రి సోదరిగానే కాదు, ఒక మహిళగా, గౌరవనీయ స్త్రీగా మాట్లాడుతున్నాం. మనం ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, తల్లి చెల్లి, వాళ్ళ ఇష్టం వెళ్ళిపోయారు, వాళ్ళ రాజకీయం, వాళ్ళని గురించి మాట్లాడితే కూడా మనం ఆమోదించాం అసలు, అది కుటుంబ వ్యవహారం. బట్ ఇది ఈ రాష్ట్రంలో ఇంత దారుణమైన పరిస్థితులు జరుగుతుంటే నేనేమంటున్నా అంటే దీనికి ప్రధాన బాధ్యత అధికార పార్టీ, రాష్ట్రంలో ఉండే పార్టీ బాధ్యత వహించాలా, వారు సందేశాలు పంపించాలా, వారు ఆదర్శంగా ఉండాలా, ఇంకెవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించే హక్కు అధికార పార్టీకి ఉంది కదా. వాళ్ళే జగన్ మాట్లాడుతుంటారు. వెంకటరెడ్డి గారు మొత్తానికి ఇందాక మేము ఏదో థంబ్ లైన్స్